కాణిపాకం ఆలయంలో మిస్ అయిన బంగారు విభూది పట్టి దొరికింది. ఆలయ ప్రధాన అర్చకులు ధర్మేశ్వర్ గురుకుల్ మాయం చేసినట్లుగా గుర్తించారు. 41 రోజుల పాటు ఇంట్లో పెట్టుకున్నట్లుగా తేల్చారు. దీంతో ప్రధాన అర్చకులను సస్పెండ్ చేశారు. ఆలయ ఈవో గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ స్వామివారికి 18 లక్షల విలువ చేసే బంగారు విభూది పట్టీని కానుగా ఇచ్చింది. అయితే దీనికి సంబంధించిన రిసిప్ట్ ని మాత్రం ఇవ్వలేదు. దీంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. ట్రస్ట్ సభ్యులు విచారణ జరిపిన అధికారులు ఆలయ ప్రధాన అర్చకులు పాత్ర ఉన్నట్లుగా గుర్తించి చర్యలు తీసుకున్నారు. కాణిపాకంలోని వినాయక స్వామికి భక్తులు భారీగా విరాళాలు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. లక్షలు కోట్ల విలువైన కానుకలు ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. బంగారం వెండి విరాళంగా ఇచ్చిన భక్తులకు ఆలయ అధికారులు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలి. కానీ కొందరు అధికారులతో కుమ్మక్కవుతున్న అర్చకులు నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 21న గుడి కుంభాభిషేకం నిర్వహించారు. ముద్రా లోన్ కోసం ఎన్నో బ్యాంకులు తిరిగి అలసిపోయారా? సులభంగా 10 లక్షల ముద్రా లోన్ ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒక ట్రస్ట్ నుంచి 18 లక్షల విలువైన బంగారు విభూది పట్టీని విరాళంగా ఆలయ అర్చకుడి చేతికి అందించారు. ఆ రోజు స్వామివారి మూల విరాట్ కు ఆ విభూది పట్టీని అలంకరించి తర్వాత తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే 40 రోజులైనా తమకు రసీదు అందకపోవడంతో ట్రస్ట్ నిర్వాహకులు జిల్లాలోని ఓ మంత్రికి ఫిర్యాదు చేశారు. దాంతో ఆ మంత్రి ఫోన్ చేసి ఆరా తీయడంతో ఆలయ అధికారులు అర్చకుడిని విచారించారు. ఇంత జరిగినా అతగాడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గతంలోనూ ఈ తరహా ఘటనలు ఆలయంలో జరిగినట్లుగా చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ అధికారులు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ రెడ్డి తెలుసుకుందాం. కార్తీక్, అసలు ఏం జరిగింది? అసలు ఎలా దాచిపెట్టాడు బంగారు పట్టీని? అంటే మామూలుగా ప్రతి ఏడాది కూడా కొద్దిమంది భక్తులు స్వామివారికి ప్రధానంగా బ్రహ్మోత్సవాలకి ముందుగానే బ్రహ్మోత్సవాల సమయంలో కానీ ఏదైతే నగలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది, ఏదో ఒక కానుక అనేది అలంకరించడం కోసం ఇవ్వడం కూడా కామన్ గా ఉంటుంది. అయితే ఈ సందర్భంగా గత బ్రహ్మోత్సవాలకు ముందుగా కూడా ఏదైతే గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులైనటువంటి నారాయణ స్వామి అమ్మవారు వచ్చినప్పుడు కూడా స్వామివారికి కానుకగా బంగారు విభూది పట్టీని ఇవ్వడం కూడా జరిగింది. దాదాపు 18 లక్షలు విలువ చేసే ఆ పట్టీని ఏదైతే స్వామివారి కానుక ఇచ్చారో, అయితే ఆ రోజు మాత్రమే అలంకరించినటువంటి ఆ యొక్క ఆభరణం అటు తర్వాత పూర్తి స్థాయిలో మాయమైపోయినటువంటి పరిస్థితి. దాదాపు 41 రోజుల పాటు కూడా ఆలయంలో లేకుండా అది కేవలం ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి ధర్మేశ్వర్ గురుకులతో పాటు అలియాస్ కుట్టిస్వామి ఎవరైతే ప్రధాన అర్చకులు ఉంటారో ఆయన తన ఇంట్లో తీసుకెళ్లి ఆ ఆభరణాన్ని పెట్టుకున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే బయటికి రావడంతో ఒక్కసారిగా సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అయితే దీని మీద ఆలయ అధికారులు అనేది కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అనేది కూడా ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా చేయనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే దేవాదాయ శాఖ మంత్రి ఆలయంలో పర్యటించే సమయంలో మీడియా కొన్ని ప్రశ్నలు వేసిన సమయంలోనే ఈ విషయం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఆభరణం అనేది మాయమైనట్టుగా కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ వెంటనే కూడా దేవాదాయ శాఖ మంత్రి టీఆర్ఎస్ దాంతోపాటు మంత్రి సెక్రటరీ రామచంద్రారెడ్డి కూడా ఈ విషయం మీద సీరియస్ గా వాకాపు చేసినటువంటి నేపథ్యంలో ఇవో ఆలయ ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి ధర్మేశ్వర్ గురుకుల్ అరియాస్ కుటిస్వామి మీద కూడా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. దాదాపు 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ విచారణలో కూడా ఆలయ ప్రధాన అర్చకులే ఏదైతే కానుకగా ఇచ్చినటువంటి వారికి తాతకు రసీదు అనేది ఇవ్వకుండా ఉండడం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా. ముద్రా లోన్ కోసం ఎన్నో బ్యాంకులు తిరిగి అలసిపోయారా? సులభంగా 10 లక్షల ముద్రా లోన్ ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.